Kotak is film acting school, 13th batch. Let's bless you all the best. Thank you, sir. ఫోకస్ ఇవ్వరా, వచ్చి నిలబడి అంతే, కదలొద్దు. ఫోకస్ రైట్ రైటా, ఆల్ ది బెస్ట్. బ్రైట్ గా ఉండాలి వాయిస్. యాక్షన్. అరే రాహుల్, ఏంట్రా ఇది? ఉదయం నుంచి నీ గురించే మాట్లాడుతున్నారు. నువ్వేంటి బ్రిడ్జి కూలిపోవటం ఏంటా? లేదన్నా, ఆ బ్రిడ్జి నా వాళ్ళు కూలిపోలేదు. దాన్ని కాంక్రీట్ పేరు చేశారు. మీకు తెలుసు కదా, ఆ పురుషోత్తం మదన్ సింగ్ రతన్ గారు, వాళ్ళు ఆడిన డ్రామా ఇది. పేర్చకపోయినా ఓ 6 నెలల తర్వాత నా బ్రిడ్జ్ కూలిపోతే చేసిందంతా చేసి నా ప్లానింగ్ వల్ల, నా అసమర్థత వల్ల కూలిపోయిన నన్ను బుకాయిస్తున్నారు. ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుండి అన్నయ్య, ఇది చేసే తప్పుడు పనులకు అడ్డుపడాలని, మీరు చేసే తప్పు మోసం నడవాలని ఉండేది. కానీ నోరు మూసుకొని చేతకాని వాళ్ళు ఉండేదాన్ని. ఎందుకంటే నా జాబ్ పోతుందేమో అన్న భయం చాలా తప్పు చేశాను. పాప అమ్మాయికి లేని కూలీలు, బాబాయ్, తమ్ముడు, అన్న, అక్క, అమ్మ అని పెంచుకునేవాళ్ళు. Action. आई देला बस के मैं नमिता बच्चन फैन रा, आई स्कूल नो नल के माहूलो ने नो डन रा, टर 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 రాజమండ్రి కోట గుమ్మం గుంటూరు బ్రాడ్వే ఫ్యూచర్ ఉండే. ఏదో అనుకున్నా కదా, మన భావేంద్ర మన నిట్ట చేసి వచ్చి పెట్టిండు అన్నా. ఎవరైనా చూస్తే బాగుండదన్నా, పైన కూర్చోవన్నా. పైన అయితే కింద అయితే ఇప్పుడు ఏం తేడా వస్తుందా? మోసం రా, మచ్చి మోసం.
వాడిని నమ్మినందుకు అడ్డంగా బుక్ అయిన కదరా బావా బావా అని వాళ్ళు చుట్టూ తిరిగినందుకు నా చెప్పండి. అరే మన పార్టీ నాయకుడిని లేపేసి సీఎం సీట్ ఎక్కినప్పుడే నీ ఎన్ఫోర్సర్ తీయాల్సింది. బామ్మడి మీటింగ్ ఎక్కడ పెడతాం, బామ్మడి ర్యాలీకి ఎక్కడ చేద్దాం, మన కులకూలు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు బామ్మడి అని గార్డ్ దగ్గర చేయించుకొని మంత్రిని చేస్తారని చెప్పి ఒక తిప్పేస్తావు. తీరా పదవులు మంచి టైంకి కుటుంబ పాలనని ప్రతిపక్ష పౌరులు గోల చేస్తారు, మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అయినా బామ్మడి మనకు పదవులు ఎందుకు? నా పక్కన ఉండుకుంటా, కాంట్రాక్ట్ గ్రాంటింగ్ పర్మిషన్లు చూసుకో, నాకు డబ్బులు ఎక్కేసుకో అని దొంగ ముండ ముచ్చట్లు దొంగ ముండ ముచ్చట్లు. బాబా బీపీ టాబ్లెట్ వేసుకో అని ఆడని పనులు చేసుకుంటా సంక రాకుండా తింటానా? ఏదో అక్క మూడంతా ఆచారం చేస్తున్నా, అక్క లేదు బావ లేదు. ఓయ్ ఆమె కొట్టావా?
అదే ఎందుకు కొట్టావని అడుగుతా. మళ్ళీ అర్థం ఏం చేయాలి? బొట్టెకి మంగళార్తి పాడాలా? అది ఏం చేస్తుందో తెలియదా? నా బాయ్ ఫ్రెండ్ లైన్ వస్తుంది, మెసేజ్ చేస్తుంది, అందుకే పీకినా. గౌడీలా తయారయ్యా ఆర్టిల్ చేసే పని అయితే ఇదిగో నువ్వు చూపి చేయి. నీ లెక్చర్లు నీకు రాలే, అది అమ్మయ్యగా అది చేసిన బాగుందా? మా ఇద్దరు రిలేషన్ తెలియదు దానికి. ఏం చేసింది చెప్పి, ఏం చేసింది? జస్ట్ మెసేజ్ వచ్చేసింది. జస్ట్ మెసేజ్ నీకు ఇష్టం అట్లయితే ఆ ఎమోజీ లేదు పంపించాలి. నువ్వు ఎంత సంధిస్తే రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తుంది. నేను సంధి కూడా అంటే నేను కాల్ చేసానా మెసేజ్ చేసానా దానికి? ఇంకొకసారి అది గుండెకాయ పంపించాలి, దాన్ని మెడకాయ విసిరి చంపుతా. ఈసారి దౌడే పగిలింది, మళ్ళీ ఏదైనా హుషారు కథలు చేస్తే రామ్ రామ్ చేస్తా. నా బాస్టింగ్ ఓయ్ ఎక్కడికి ఇదా ఏ సాలే, నువ్వంటే ఇష్టం రా, పిచ్చి రా. నువ్వంటే ఏం చేయాలి? నువ్వు అట్లా యాదికి రాగానే గుండెకాయ గుంజినట్లయితే దొరికేనా? ఏడున్నావు ఏడున్నావు అని పానం తణుకులాడుతుంది. మరి మా నడుట్లో కరోనా వస్తే ఎట్లా ఉంటుంది? నాతో అయితే కాదు భయ్, ఒకే లైఫ్ ఒకేను అంటే నేను ఎట్లా వస్తా? ఉల్టీ ప్రాక్టీస్ రాను మడి నిన్న వదల. యాక్షన్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే పోలీస్ అభారంతో నుండి పాలనకు వచ్చాను నాన్న. తెలుసు కదా డిపార్ట్మెంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ముందే చెప్పాను కదా. ఎన్నో డ్రీమ్స్, ఎన్నో లక్ష్యాలు, జాబ్ వచ్చిన రోజు పొంగిపోయాను నాన్న. ఏ ప్రాబ్లం ఎదురైనా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా డ్యూటీలో 24 గంటలు ఉండడానికి ట్రై చేశాను నాన్న. రోజులు గడుస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏమి చెయ్యలేని, ఏమి చెయ్యనివని ప్లేస్ వచ్చిన ఫీలింగ్. క్రిమినల్స్, రౌడీలు, గుండాలు నా కళ్ళ ముందు తిరుగుతున్నా, చేతగాని దద్దమ్మల సినిమా చూస్తున్నట్టు చూస్తున్నాను. నీకు తెలుసు కదా నాన్న, ఆ రామరెడ్డి గారు నారాయణ పెట్రోల్ బస్ కాల్చి చంపాడు. పాపమా నారాయణ తన మరణ భాగంలో ఒక్కొక్క మాట కూడా తీసుకుంటూ ఈ రామరెడ్డి ఇదంతా చేశాడని తన భార్య బిడ్డలు జాగ్రత్త సార్ అనుకుంటూ చనిపోయాడు నాన్న. అది మన డిపార్ట్మెంట్ రక్తం ఉడికిపోయింది, గన్ను తీసుకొని అక్కడికక్కడ కాల్చి పారాలనుకున్నాను. నన్ను పిచ్చల్లాగా చూసి ఆ హోమ్ మినిస్టర్కి కాల్ చేసి చేతిలో సెల్లు పెట్టాడు. లీవ్ హిమ్ ఆన్ ఆర్డర్స్. డ్యూటీ చేస్తున్నానో తెలియదు, భయపడుతున్నానో తెలియదు, సిలిండర్ అయ్యానో తెలియదు, అసలు బ్రతున్నానో కూడా తెలియదు. నాన్న జీతం తీసుకుంటుంటే ఏం చేయకుండా ఉండడానికి గవర్నమెంట్ నాకు లంచం ఇస్తుందన్న ఫీలింగ్. బ్రేక్ వేసా కాదు, స్పీడ్ బ్రేకర్ బ్రేక్ వేసా. బాబాయ్ మళ్ళీ అదేరా? ఎవర్రా? ఇంకెవరో నా ప్రాణానికి ఒక తొందరగా ప్రియా. మరి మామ దాని ఫోన్ అసలా లిఫ్ట్ చేయండి, టార్చర్ రా అది. అదేంట్రా నీ బుజ్జి, నీ బంగారం దేవత కదరా, అంత కోపం ఎందుకురా? కోపం కాదురా, బాధ, కసి. ఎవరికి చెప్పుకోలేక, తక్కలేక, మింగలేక. అరే నీకో సంగతి చెప్పనా, ప్రేమలో ఫెయిల్ అయినాడు, తాగెందుకు పంపింగ్ చేసుకుంటాడో తెలుసా? అరే రోజు ఒకసారి అమ్మతో మాట్లాడమారా. మాట్లాడతాం కదా, ఏంటి అని అడిగితే చెప్పా. అంతేలే మీ అమ్మతో మాట్లాడే టైంలో కొంతైనా నాతో మాట్లాడమందరా. ఇక కోపం వచ్చి ఫోన్ మీద తీసుకొచ్చి రోజు 22 గంటలు నీతోనే కదా మాట్లాడేది. ప్రియా 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 అని చూపిస్తే ఓహో బిల్ చూపిస్తున్నావా, లెక్క వేస్తున్నావా అంటదా? దొరికిందా? బయటపై కూర్చుంటది రోయ్, ఆ రూట్ లో తీసుకెళ్ళు, ఈ రూట్ లో తీసుకెళ్ళని తానే చెప్పింది. అరే మామ హైదరాబాద్ లో స్పీడ్ బ్రేకర్స్ ఉండవారా? వారో పాటు స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేసాను అనుకో, మాకు బుద్ధి పానిచ్చుకున్నా కాదు, తక్కువ ఎందుకు అంటదరా? దీన్నమ్మా అంగో మళ్ళీ అదే, రాత్రి లేదు పగలు లేదు నాకు చుక్కలు చూపిస్తుంది రా ఇది.
అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆన్లైన్లో ఎందుకున్నాం, ఎప్పుడు లేచాం, ఎప్పుడు పడుకున్నాం, ఎవరితో చాటింగ్, ఎందుకు లేట్గా వచ్చాం, ఎందుకు ఎర్లీగా వచ్చాం, రాత్రి ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం, ఈ టీషర్ట్ ఎక్కడది, నేను ఎప్పుడు చూడలేదు, ఎవరు కొని ఇచ్చారు, కళ్ళంటే ఎర్రబడ్డే, కళ్ళంటే పింక్ పోయాయి, మామ ఒకటి రెండు కాదురా, దీనమ్మ వంద వెయ్యి క్వశ్చన్లు రా, అసలు ఇలాంటి వాళ్ళతో పెళ్ళైతే మాత్రం అండర్వేర్ కూడా చెక్ చేస్తారేమో రా. అమ్మాయితో రిలేషన్షిప్ అంటే పిన్ను తీసి బాంబే కూర్చున్నట్ట. అరే అసలు లవ్ లో ఫెయిల్ అయినోడు మందు దాకా ఎందుకు కక్కుతాడు తెలుసా? ఎందుకు? బన్స్ లో ఉన్న బాధ తీరక అలా ఫిజికల్ గా కక్కుతాడు. అరే వీళ్ళ ఖాళీ ఉన్నప్పుడు కాల్ చేస్తారా, ఎత్తకపోతే ఇంట్రెస్ట్ లేదంటారు. అదే మనం చేసాం అనుకో, జస్ట్ లైక్ దట్ అలా కట్ చేస్తారా? అదేంటంటే బిజీ, నువ్వు చెప్పు బిజీ అని, అవుట్, ఖతం, గేమ్ ఓవర్. కాల్ చేసిందా, బిజీగా ఉన్నానని చెప్పాను. కనీసం బాత్రూమ్ కానీ వెళ్తున్నావా, లేకపోతే అది కూడా బిజీ అని ఆపుకుంటున్నావా అని. అదేం కంపు కంపారిజన్ రా, అదేం కంపు కంపారిజన్ రా అసలు. అయితే నువ్వు కూడా ఏంటో దాని మాట, అది కాదురా, ఏది కాదు, రాత్రి పన్నెండు గంటలు ఆన్లైన్ లో ఎందుకు ఉన్నావు, ఎవరితో చాట్ చేస్తున్నావు, ఎందుకు చాట్ చేస్తున్నావు, ఎప్పుడు లేచావు, ఎందుకు లేచావు, లేట్ కి ఎందుకు వచ్చావు, ఎర్లీకి ఎందుకు వచ్చావు, కళ్ళేంటి పీక్ పోయినాయి, కళ్ళేంటి ఎర్రబడ్డాయి, రాత్రి ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు. ఈ టీషర్ట్ ఏం చాలా బాగుంది. ఓకే